నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ సెషన్స్ కి అటెండ్ అయ్యి రీసెంట్ గా ముగ్గురు జాబ్ తెచ్చుకున్నారని విన్నాను. అసలు అది ఎలా సాధ్యమైంది, ఆ క్లాస్ లో ఏం చెప్తారు తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఒకే వారంలో మీ సెషన్స్ విని ముగ్గురు జాబ్ తెచ్చుకున్నారని విన్నాను, ఇది నిజమా, అది ఎలా సాధ్యమైంది? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కి ఫ్రీగా అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవత్. అవునండి హరిత గారు, ముగ్గురికి వచ్చిందండి. వారు స్పందన గారికి, సాహిత్య గారికి అండ్ ప్రసన్న గారికి. ఇలా వచ్చేయండి అండి, సిస్టమేటిక్ ప్రాక్టీస్ అండి. ఓకే, వారు ఏం చేశారంటే ఎవ్రీడే కూడా క్లాస్కి అటెండ్ అవ్వడం, తర్వాత రెగ్యులర్గా ప్రాక్టీస్ అంటే ఏదైతే నేను చెప్తున్నానో చేశారండి. ముఖ్యంగా అఫిర్మేషన్స్ కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, విజువలేషన్ కావచ్చు, గ్రాటిట్యూడ్ కావచ్చు, ఎవరైతే రెగ్యులర్గా చేస్తారో ఒక 100% రిజల్ట్స్ వస్తాయండి. అంటే 100% రిజల్ట్స్ వస్తాయి, బట్ కొంచెం డిలే అవ్వచ్చు అండి హరిత గారు. ఓకే, బట్ డెఫినెట్గా వస్తాయి. అయితే ఏం చేశారు, క్లాస్లో ఏం జరుగుతుందో ప్రాక్టీస్ నేను చెప్తానండి. ఎవ్రీడే మార్నింగ్ ఉంటుందండి. ఓకే, డెమో క్లాస్ తర్వాత ఎవ్రీడే మార్నింగ్ ఉంటాయి. మార్నింగ్ 6:30 to 7:30 ఒక 1 అవర్ ఉంటాయి. ఈ 1 అవర్లో మేము ఏం చేపిస్తామంటే అఫిర్మేషన్స్ రాపిస్తామండి. అఫిర్మేషన్ రాపించినప్పుడు ఏంటంటే వారి జీవితంలో వారికి ఏదైతే కావాలని కోరుకుంటారో వాళ్ళు ఆల్రెడీ వచ్చినట్టుగా మేము రాపేయడం జరుగుతుంది. మీరు అనొచ్చు, సార్ అఫిర్మేషన్కి అంత పవర్ ఉందా, రాస్తే వస్తుందా అంటే ఎస్ అండి హరిత గారు, వస్తాయి. నాకు పలానా కంపెనీలో ఓకే పలానా ప్యాకేజ్తో జాబ్ వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత. అయితే కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఏంటి సార్ రాకుండానే వచ్చినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత నిజంగా వస్తుందా, ఎలా పాజిబిలిటీ అవుతుందంట. సృష్టి యొక్క నియమాలు ఉంటాయి, విశ్వధర్మాలు ఉంటాయి. అవి ఏమిటి అంటే యద్భవం తద్భవతి. ముందుగా మనం ఏదైతే భావిస్తామో ఆ విధంగా అవుతాం. ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది హరిత గారు. నాకు వచ్చింది అన్న భావన బలంగా ఉంటే వర్కౌట్ అవుతుంది. అంటే సబ్కాన్షియస్ మైండ్ బిలీవ్ చేయాలి, నమ్మాలి. ఎలా నమ్ముతుందంటే సబ్కాన్షియస్ మైండ్ ఏదైనా ఒక విషయాన్ని మీరు పదే పదే చూపిస్తుండడం వలన సబ్కాన్షియస్ మైండ్ నమ్మిస్తుంది. అయితే సబ్కాన్షియస్ మైండ్ ఈజీగా నమ్మాలి అంటే మనసు చాలా ప్రశాంతమైన స్థితిలో ఉండాలి. మనం ఎప్పుడు పడితే అప్పుడు ఐఆమ్ రిచ్, ఐఆమ్ గ్రేట్ ఇలా అనుకుంటే వర్కౌట్ అవ్వదండి. నిదానంగా ఒక సిస్టమేటిక్ వేలో స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఒక ప్రశాంతమైన స్థితి, టీటా స్టేట్ అని ఉంటుందండి. అది మన ప్రాక్టీసెస్లోనే ఎక్స్పీరియన్స్ అవుతారు. మామూలుగా చెప్పలేమండి. యాక్చువల్గా చాలామంది అడుగుతారు, సార్ మీరు ఓన్లీ ప్రాక్టీసెస్లో ఎక్స్పీరియన్స్ అవుతుంటారు, మామూలుగా చెప్పొచ్చు కదా టీటా స్టేట్ గురించి అంటే. అది చెప్పేది కాదండి, ఒక అనుభూతి. ఆ అనుభూతిని వారు పొందిన తర్వాత ఒక పిన్డ్రాప్ సైలెన్స్, ఏమీ ఉండదు, ఒక శూన్య స్థితికి వెళ్తారండి. అలాంటి స్థితిని ఒక ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వారి చేత మేము ఏం చేపిస్తామంటే విజువలైజేషన్ చేపిస్తాం. అంటే మీ లైఫ్లో ఏది కావాలన్నా ఆల్రెడీ వచ్చింది, పొందావు నువ్వు అన్న ఫీలింగ్లోనే తీసుకురావడం. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ వస్తుంటుందో ఒక వైబ్రేషన్ వస్తుంటుంది, గూస్ బంప్స్ వస్తాయంటారు కొంతమంది క్లాస్లో. ఎందుకంటే ఆ వైబ్రేషన్ వలన ఆ ఫ్రీక్వెన్సీ మారిపోదు, ఒక వ్యక్తి యొక్క ఫ్రీక్వెన్సీ. ఆల్రెడీ నేను పొందానన్న భావన రాగానే అతని యొక్క యాక్షన్ స్టెప్స్ ఎలా ఉంటాయి హరిత గారు, చాలా పాజిటివ్గా ఉంటాయి. మీరు ఆల్రెడీ పొందిన విషయాన్ని పదే పదే చూశారు, ఎప్పుడైతే చూడడం జరిగిందో ఆ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే నేను ఏమిటంటారంటే ఫస్ట్ సారవంతమైన నేలలో వేసినటువంటి విత్తనాలే ఫాస్ట్ గ్రోత్ అవుతాయండి. విత్తనాలు మంచిదే, బట్ నేల మంచిది కాదు. ఏమిటంటే ఉపయోగం ఉందా, మంచి విత్తనాలే బట్ సారవంతంగా లేదు, దెర్ ఇస్ నో యూజ్. నేల సారవంతమే, మంచి విత్తనాలు కావు, దెర్ ఇస్ నో యూజ్. అందుకోసమే రైట్ మెడిటేషన్ అండ్ రైట్ విజువలైజేషన్ విల్ గివ్ ద రైట్ రిజల్ట్స్. ఏంటి సార్, ముగ్గురు మీ దగ్గరికి వచ్చి వారంలో జాబ్ తెచ్చుకున్నారు అంటున్నారు, ఏంటి అంటే వాళ్ళు చాలా ట్రై చేసి మీ దగ్గరికి వచ్చారా, ఏంటి వాళ్ళ గురించి? అంటే వారు ట్రై చేస్తున్నారు బట్ ఒక సిస్టమేటిక్ వే అనేది లేదు. ఎప్పుడైతే సిస్టమేటిక్ వే వచ్చిందో వాళ్ళ రిజల్ట్స్ రావడం జరిగింది. 1 వీక్లోనే ఎలా సాధ్యం అంటే, వారు 1 వీక్ కాదు మేడం, 1 వీక్లో అంటే లాస్ట్ ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చారు, లాస్ట్ వీక్లో రిజల్ట్స్ వచ్చాయి. అంటే అంతకుముందు నుంచి ప్రాక్టీస్ చేశారు, బట్ ద సిస్టమ్ అనేది ఎలా ఉంది అంటే వాళ్ళకు రిజల్ట్స్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే మెడిటేషన్, విజువలైజేషన్. అంటే వారికి ప్రతి దాన్ని కూడా నేను ఒకటే చెప్తుంటాను ఎప్పుడు కూడా, మిమ్మల్ని ఊహించుకోండి, గొప్పగా ఊహించుకోండి. ఎందుకంటే అంటే స్వామి, నేను ఎక్కువ స్వామి వివేకానంద లిటరేచర్ చదువుతుంటాను, రామకృష్ణ పరమహంస లిటరేచర్ ఎక్కువ చదువుతుంటాను. అందులో స్వామి వివేకానంద నాకు నచ్చింది ఏంటంటే, ఆల్ పవర్స్ ఆర్ దేర్ వితిన్ యూ, యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్ అట. అంటే నీలోనే అనంతమైన శక్తి ఉంది, నువ్వు ఏది కావాలని కోరుకుంటావో దాన్ని పొందగలవు. సో అలాంటప్పుడు మనం గొప్పగా ఊహించుకోవచ్చు కదండి హరిత గారు, మనకు కావాల్సిన దాన్ని పొందొచ్చు కదా. ఎందుకు దీనిని మన హెల్త్పై చేయకూడదని చెప్పేసి సెల్ఫ్ హీలింగ్ అనే ఒక పద్ధతి కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశానంటే, ఇదివరకు చాలా మెథడ్స్ ఉన్నాయండి, రేకి, ప్రాణిక హీలింగ్, డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అవన్నీ కరెక్ట్ పద్ధతులు, ఇవన్నీ నేను ఎక్కడ కూడా దేనికి వ్యతిరేకించను, అవన్నీ కరెక్టే. బట్ నేనేమంటానంటే తక్కువ టైంలో, ఇప్పుడున్నటువంటి టైంలో తక్కువ టైంలో కనుక రిజల్ట్స్ ఇస్తే
దే ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం అందుకోసమే వీక్లీ వన్ డే ఏం చేస్తామంటే సెల్ఫ్ హీలింగ్ కూడా నేర్పిస్తాం వారికి. అదేవిధంగా వీక్లీ వన్ డే ఎస్పెషల్లీ ఫ్రైడే రోజు మనీ మెడిటేషన్ కూడా ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కావాల్సిందని ఆల్రెడీ చూశారు కాబట్టి పదే పదే చూడడం వల్ల వాళ్ళ లోపల ఏమవుతుందంటే ఎస్ నేను ఆల్రెడీ అచీవ్ అయ్యాను అన్న ఒక ధైర్యం వస్తుందండి. ధైర్య సాహసే లక్ష్మి అండి. ధైర్యం ఉన్న వ్యక్తికి లక్ష్మీదేవి వరిస్తుంది అంటారు. పిరికితనము భయం ఎవరి దగ్గర ఉంటాయో వారి దగ్గర ఉన్నాయి కూడా వెళ్ళిపోతాయండి. ముందుకు ఎవ్రీడే క్లాస్కి అటెండ్ అవుతాయి ముందు మాస్టర్ అయిపోతారు. చూడండి ఇప్పుడు దసరా హాలిడేస్ వచ్చాయని జనరల్గా దసరా హాలిడేస్ వచ్చాయని చెప్పేసి షెటిల్ ఆడడము ఏదో ఒక గేమ్ ఇంట్రెస్ట్ పెడుతున్నారు. వాళ్ళందరూ ప్రొఫెషన్స్ గారు మాస్టర్స్ గారు బట్ ఎవ్రీడే ఆడితే ఏమవుతుందండి. ఇప్పుడు పివి సింధు గారు చూడండి ఒలింపిక్స్లో 2 మెడల్స్ వచ్చాయండి. ఎలా పాసిబిలిటీ అయింది హరిత గారు చెప్పండి. ప్రాక్టీస్ ఎవ్రీడే ప్రాక్టీస్. సో అదేవిధంగా లా ఆఫ్ అట్రాక్షన్లో ఫస్ట్ టైం అండి ఇండియాలో ప్రాక్టీసెస్ ఇవ్వండి. ఇండియాలో ఓన్లీ థియరీ క్లాసెస్ ఉండేవి అంటే బ్యాచెస్ వైజ్ ఉంటాయి కానీ ఫస్ట్ నేను ఎందుకు తీసుకొచ్చుకోనండి ప్రతి ఒక్కరికి రావాలండి. ఈ సబ్జెక్ట్ను ప్రతి వ్యక్తికి ప్రతి కుటుంబానికి ప్రతి ఇంటికి చేరాలి. ఆ చేరిన తర్వాత ఈ సబ్జెక్ట్ ఉపయోగించుకుని ఎలాంటి వారైనా సరే వారు ఉన్నతమైనటువంటి పొజిషన్కి చేరాలి. ప్రతి ఒక్కరు కలలు కంటారండి హరిత గారు బట్ కొంతమందే ఆ కళని వాస్తవ రూపంగా చేసుకుంటారు. ఎవరైనా జీవితంలో సక్సెస్ సాధించవచ్చు అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యము అని అంటారు అంతేనా? Yes, అవునండి లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల పాసిబిలిటీ ఉంటుంది. ఓకే మీ క్లాసెస్ అటెండ్ అవ్వడం ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం ఎలా? దీనికోసం ఏం చేస్తామంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు. వారు ఆ గ్రూప్ లింక్ క్లిక్ చేసి వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో ఫస్ట్ టైం జూమ్లో ఇస్తున్నామండి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటారు, అమెరికాలో ఉంటారు, ఇంగ్లాండ్ వస్తారు, మొత్తం నాకైతే ప్రపంచంలో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా క్లయింట్స్ వస్తున్నారండి. బట్ ఒకటే ఒకటి ఏంటంటే ఎక్కడ ఉన్నా సరే ఆన్లైన్లో వారు క్లాస్కి అటెండ్ అయ్యి వాళ్ళు రిజల్ట్స్ పొందే విధంగా ట్రైనింగ్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ విజయ్ గారు. జీవితంలో సక్సెస్ సాధించాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యమని విశ్వం విజయ్ గారు చెప్తున్నారు. విజయ్ గారి సెషన్స్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సార్ ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిలో ఉండండి సార్. నేను నవంబర్ అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండండి. అయితే మీ క్లాస్ విన్న 1 మంత్ లోపే వచ్చినాయి సార్ నాకు. అవి క్లాస్ వినబట్టి కూడా 2-3 మంత్స్ అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలనుంది. రీసెంట్ గా సార్ 15 డేస్ అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్ మెరిట్ ప్రకారంగా. అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్ ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. చాలా రుణపడి ఉంటాను నేను.